Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ నిర్ణయం ఏంటో ఆయుధంతో రెడీగా ఉన్న వైసీపీ. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్కు అధికార పార్టీకి నడుమ యుద్ధం అందరికీ తెలిసిందే. ఏపీ ఎన్నికల కమిషనర్ని పదవీచ్యుతుని చేసి కోర్టుల చుట్టూ ఆయన్ని తిప్పి చుక్కలు చూపించింది జగన్ సర్కార్. స్థానిక ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేయడంతో మొదలైన వివాదం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతం శాంతించింది. అయితే తాజాగా మరోసారి స్థానిక ఎన్నికల అంశం నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సర్కార్గా మరో కొత్త యుద్ధానికి హైకోర్టు తెరతీసినట్లే కనిపిస్తోంది. దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరిగిపోతూ ఉంటే కరోనా పేరుతో స్థానిక ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారంటూ కోర్టు నిలదీయడంతో రెండు వర్గాలు ఏం చేయనున్నాయి అనే ఆసక్తి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతం వైరస్ ఉన్న నేపథ్యంలో జరపలేమని తేల్చింది. కానీ దీనిపై ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కోర్టు కోరింది. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి నాటికి నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుంది. ఆయన ఉండగా ఎన్నికలు జరపడం అధికార పార్టీకి ఇష్టం లేనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఏ కారణంతో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారో అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అయితే ఈ విషయం ఎన్నికల కమిషన్ అధికారికంగా చెప్పాలని కోర్టు కోరడంతో నిమ్మగడ్డ గతంలో తన మాట మీద నిలబడే ఎన్నికలు వాయిదా వేస్తారా లేక జరిపించి అధికార పార్టీకి మరో సవాల్ విసురుతారా అన్నది చూడాలి. ఎన్నికల వాయిదాకు ఆయన మొగ్గు చూపితే ఎలాంటి వివాదం ఉండదు. అలా కాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సై అంటే మాత్రం టీడీపీ ఏజెంట్గా ఆయనపై పడిన ముద్రకు వైసీపీ మరోసారి గట్టి ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. కేసులు ఏమీ లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ ఎలా అయ్యారంటూ అధికార పార్టీ నానా అల్లరి చేసే ఛాన్స్ లేకపోలేదు. బాల్ ఇప్పుడు నిమ్మగడ్డ కోర్టులో ఉంది. దానిని ఎలా ఆడినా జగన్ సర్కార్ తిప్పికొట్టేందుకు ఎదురు చూస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.